దాచేపల్లి పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ, యూటర్న్ తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మొండి చేయి చూపించడంతో అన్యాయంగా మోసపోయామని భావించిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు, బంద్లతో నిరసన తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక హోదా ఆందుల హక్కు అంటూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ముందస్తు చర్యల్లో భాగంగా కొంతమంది వైసీపీ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వ్యాపారులు షాపుల్ని మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం మీద ఆంధ్రాకి ప్రత్యేక హోదా కావాలని బంధుకు పిలిపియడం జరిగింది. ఈ బంధును పురస్కరించుకొని మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఇది ముఖ్యంగా నిరుద్యోగులందరికీ, యువకులందరికీ ఈ మంచి ఉద్యోగం రావడం కానీ, ఉపాధి హామీ కార్యక్రమాలు జరగడం కానీ జరుగుతుంది. దానికోసం వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటం జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా మధ్యలో తెలుగుదేశం ప్రత్యేక హోదా కావాలని, తర్వాత ప్యాకేజీ కావాలని, తర్వాత హోదా కావాలని, ఈ విధంగా చంద్రబాబు నాయుడు యూటర్లు తీసుకొని ఈ విధంగా రాష్ట్రాన్ని అధోగతి పనులు చేస్తున్నాడు. కావున ప్రతి యువకుడు కూడా వారి యొక్క ఉపాధి కోసం, ఉద్యోగం కోసము, ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను జయప్రదం చేసేదానికోసం ఈరోజు యూటర్న్ తీసుకున్న బాబుని ఖండిస్తూ, అలాగే బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యూటర్న్ కార్యక్రమాలన్నిటికీ స్వస్తి పలకాలని, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బంద్ను ప్రత్యేక హోదా కోసం చేయడం జరుగుతుంది. దానికోసం మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాయకులకి, ప్రజలకి, షాపులకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు, మోడీ చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కావున వారు త్వరలో తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి టీడీపీ బీజేపీ యొక్క మోసపూరిత పాలనను మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ బంద్ ఇంత సక్సెస్ అయింది కాబట్టి ప్రజలందరూ కూడా